జగన్ దెబ్బకు జనం భవిత బలవుతోంది. అమరరాజ బ్యాటరీ సంస్థ తెలంగాణకు తరలిపోయింది. రాష్ట్రం దాటేదాకా వెంటపడి వేధించింది జగన్ సర్కార్. దాంతో వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దేశంలోనే అతిపెద్ద బ్యాటరీ తయారీ యూనిట్ అమరరాజ బ్యాటరీ రాష్ట్రం వదిలింది. మరెన్నో కంపెనీలు పారిపోతున్నాయి. గతంలోనే ఎన్నో కథనాలను ఆంధ్రజ్యోతి ప్రచురించింది. అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు లైవ్ ద్వారా అందిస్తారు. రామారావు, పెద్ద ఎత్తున పరిశ్రమలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి తరలిపోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రముఖంగా అమరరాజా బ్యాటరీ తెలంగాణకు తరలిపోయింది కదా, ఏంటి అప్డేట్స్? రాష్ట్రంలో ఏం చర్చ జరుగుతోంది? నవీన్, ఆంధ్రప్రదేశ్లో అత్యంత రిలయబుల్ బ్రాండు, తర్వాత వీటన్నిటికీ మించి ప్రపంచవ్యాప్తంగా పేరున్న అమరరాజా బ్యాటరీస్ తెలంగాణకు తరలివెళ్ళింది. 9,500 కోట్ల రూపాయల పెట్టుబడితో వేలాది మందికి ఉపాధి కల్పించే ఈ పరిశ్రమ కేవలం రాష్ట్ర ప్రభుత్వం వేధింపుల కారణంగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందనేది బహిరంగ రహస్యం. గతంలో అమరరాజా బ్యాటరీస్ అనేది చిత్తూరు జిల్లాకి జీవనాడిగా, లైఫ్ లైన్గా ఉంది. కేవలం గల్లా రామచంద్ర నాయుడు అనే ఒక పారిశ్రామికవేత్త విదేశాల్లో చదువుకొని వచ్చి ఇక్కడ స్థిరపడి ఇక్కడ తన ప్రాంతవాసులకి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన అమరరాజా బ్యాటరీస్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం అనేది మాత్రం ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి అమరరాజా బ్యాటరీస్కు వేధింపులు ప్రారంభమయ్యాయి. అక్కడ పనిచేసే వాళ్ళ ఎంప్లాయీస్ నుంచి ఎటువంటి ఫిర్యాదులు చేయకపోయినప్పటికీ కూడా వాళ్ళ బ్లడ్లో లెడ్ ఉందనని, అదేవిధంగా పొల్యూషన్ ఎక్కువగా ఉండటం వల్ల పొల్యూషన్లో కారణంగా బ్లడ్లో అక్కడ పనిచేసే ఎంప్లాయీస్, అదేవిధంగా ఆ ప్రాంతవాసుల బ్లడ్లో లెడ్ ఉంది అని చెప్పి కూడా ఒక సర్టిఫికెట్ క్రియేట్ చేసి ఆ కంపెనీని మూసివేయాల్సిందిగా నోటీసులు ఇచ్చేదాకా కూడా జగన్ ప్రభుత్వం వెంటాడింది. దీంతో ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో ఆ ఎక్స్పాన్షన్ మొత్తాన్ని కూడా ఆంధ్రప్రదేశ్లో ఇక పెట్టకూడదు అని చెప్పి అమరరాజా బ్యాటరీస్ యాజమాన్యం నిర్ణయించుకుంది. కేవలం గుంటూరు ఎంపీగా గల్లా జయదేవ్ ఉండటం, గల్లా జయదేవ్ 2 సార్లు వరుసగా గుంటూరు నుంచి గెలుపొందటం, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశంలో కానీ అమరరాజా బ్యాటరీస్కు మంచి పేరుండటం, చిత్తూరు జిల్లాలో అమరరాజా బ్యాటరీస్ ఏర్పాటుకు సంబంధించి అక్కడ సుమారు 7-8 వేల మంది స్థానికులకి ఉద్యోగ అవకాశాలు కల్పించటం, ఇంటర్మీడియట్ 10th క్లాసు డిగ్రీ చదివిన వాళ్ళని, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళని, వాళ్ళందరికీ కూడా గల్లా ఫ్యామిలీకి స్వగ్రామమైన దిగువ మార్గంలో ట్రైనింగ్ ఇచ్చి ఆ తరువాత అమరరాజా ఫ్యాక్టరీస్లో వాళ్ళకి ఉద్యోగాలు కల్పించిన చరిత్ర ఆ సంస్థకు ఉంది. అదేవిధంగా ఉద్యోగులంటే తమ కుటుంబ సభ్యులను భావించే సంస్థకి చివరికి ఆ సంస్థను మూసివేయించే దశకు కూడా తీసుకొచ్చారు. కేవలం గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గుంటూరులో గెలుపొందటం, ఆ కుటుంబానికి ఉన్న చరిత్ర నేపథ్యంలోనే ఈ విధంగా వెంటబడ్డారు అనేది బహిరంగ రహస్యం. ఈ నేపథ్యంలోనే గల్లా కుటుంబానికి చెందిన అమరరాజా బ్యాటరీస్ తెలంగాణ తరలి వెళ్ళింది. తెలంగాణలో ఈరోజు సుమారు 9,500 కోట్ల రూపాయల పెట్టుబడితో అమరరాజా బ్యాటరీ సంస్థ అయాన్ లిథియం బ్యాటరీస్కి సంబంధించి అక్కడ శంకుస్థాపన చేసింది. గతంలో పటాన్ చెరువులో కూడా మరో యూనిట్కి శంకుస్థాపన చేసింది. దాదాపుగా 2 సంవత్సరాల్లోనే ఉత్పత్తి ప్రారంభించే విధంగా ఈ అయాన్ లిథియం బ్యాటరీకి సంబంధించి గల్లా జయదేవ్ ఇప్పుడు ప్రస్తుతం చైర్మన్, ఆయన ప్రస్తుతం ఆ ఫ్యాక్టరీని మొత్తం కూడా చూస్తూ ఉన్నారు. ఈ ఫ్యాక్టరీ కోసం ఏదైతే ఇప్పుడు తెలంగాణలో ఏర్పాటు చేశారో ఆ ఫ్యాక్టరీ కోసం 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు గల్లా జయదేవ్ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. అయినప్పటికీ కూడా తెలంగాణలో మానవ వనరులు అపారంగా ఉండటం, ఫ్రెండ్లీ గవర్నమెంట్, ఇండస్ట్రీస్కి ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉండటం, పైగా వాళ్ళు ఇచ్చిన రాయితీలకు కూడా వాళ్ళు ఆకర్షితులై అక్కడికి వెళ్ళిపోయారు. ఇదే ఫ్యాక్టరీకి సంబంధించిన ఎక్స్పాన్షన్ అంతా కూడా అక్కడే చేయాల్సి ఉంది. గల్లా జయదేవ్ ఇప్పుడు ఏదైతే అక్కడ బంగారుపాలెం గ్రామంలో ఏదైతే తన ఫ్యాక్టరీ ఉందో ఆ ఫ్యాక్టరీ దగ్గరే చేయాల్సి ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటబడి వేధించటం, పైగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని అధికారుల్ని అక్కడికి ఉసిగొల్పటం, వాళ్ళ మీద నోటీసులు ఇవ్వటం, దీంతో పాటు వాళ్ళ ఫ్యాక్టరీకి సంబంధించి మూసివేయించేదాకా ఉత్తర్వు తీసుకురావటంతోనే ఇక ఇక్కడ లాభం లేదు అని చెప్పి అమరరాజా బ్యాటరీస్ యాజమాన్యం నిర్ణయించుకుంది. గల్లా ఫుడ్స్, అదేవిధంగా వివిధ అనుబంధ పరిశ్రమలు ఇవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేశారు. కేవలం స్థానికులకు ఉపాధి కల్పించాలి,
ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి అందరూ కూడా అన్ని కుటుంబాలు కూడా సంతోషంగా ఉండాలని ఉద్దేశంతోనే అక్కడ చిత్తూరు జిల్లాలో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు సుమారు 7-8000 మందికి ఉపాధి కల్పిస్తున్నారు పరోక్షంగా కూడా అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నారు ఒక కుటుంబంలో ఒకళ్ళకి ఉద్యోగం వచ్చింది అంటే ఆ కుటుంబంలో ఉండే నలుగురు కూడా వాళ్ళు దాని మీద ఆధారపడి బతుకుతారు అటువంటి పరిస్థితిని ఇక్కడ కాలదన్నుకొని ఆ పరిస్థితిని కాలదన్ని వాళ్ళంతా కూడా ప్రభుత్వం అదే విధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వీళ్ళంతా వెంటబడి వేధించడంతో రాష్ట్ర ప్రభుత్వమే వచ్చే పెట్టుబడులను కాలదన్నుకుంది దీంతో పాటు ఈ వెంటనే గల్లా జయదేవ్ తన ఫ్యాక్టరీకి ఇక్కడికి అనువైన ప్రదేశం కాదని ఆ నిర్ణయానికి వచ్చారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో కూడా జరుగుతున్న వేధింపులను న్యాయస్థానాలను ఆశ్రయించి ఆ తర్వాత కొంత ఊరట పొందినప్పటికీ ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని వెంటాడుతూనే ఉంది ఈ నేపథ్యంలోనే తెలంగాణలో వేలాది మందికి ఉపాధి కల్పించే సుమారు 9500 కోట్ల రూపాయల పెట్టుబడులు ఉన్న అయాన్ లిథియం బ్యాటరీకి సంబంధించిన పరిశ్రమకి ఈరోజు శంకుస్థాపన చేయడం చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉండే అధికారులు కానీ ఇప్పటికైనా సరే వాళ్ళ కనువిప్పు కావాలి అని నేను చెప్పి పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి రాయలసీమలో కియా తీసుకురావటం అదేవిధంగా అనంతపురం జిల్లాలో వర్షపాతం ఉండదు దేశంలోనే వర్షపాతం తక్కువ ఉన్న జిల్లా అది అటువంటి ప్రాంతంలో పెనుగొండ దగ్గర కియా పరిశ్రమ ఏర్పాటు చేశారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 173,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైన కంపెనీలు వెనక్కి వెళ్లిపోవటం లూలూ గ్రూప్ అమర్ రాజా బ్యాటరీస్ అదేవిధంగా ఇంకా అనేక పరిశ్రమలు కూడా బయటకు వెళ్ళిపోయాయి ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం వేధింపులు భరించలేము అని చెప్పి ఏకంగా లేఖలు రాయటంతో పాటు సోషల్ మీడియాలో కూడా ట్విట్టర్లో పోస్టింగులు పెట్టి ఆయా సంస్థల యాజమాన్యాలు వెళ్ళిపోవటం మాత్రం ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికంగా తీరని షాక్ కలిగించిందని చెప్పవచ్చు ఈరోజు మన కళ్ళ ముందు కనిపించిన తెలంగాణలో కొద్దిసేపటి క్రితమే అక్కడ ఐటీ మినిస్టర్ కేటీఆర్ శంకుస్థాపన చేశారు అయాన్ లిథియం బ్యాటరీ పరిశ్రమకి అమర్ రాజా బ్యాటరీస్ 9500 కోట్లు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టాల్సిన పరిశ్రమను తీసుకువెళ్లి తెలంగాణలో మహబూబ్ నగర్ అంటే పాలమూరు అంటే కరూ జిల్లా ఆ ప్రాంతంలో పెట్టడం అక్కడ మానవ వనరులు అపారంగా దొరకటం ప్రభుత్వం కూడా పరిశ్రమలకు ప్రోత్సాహం ఇచ్చిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పడంతో పాటు ఇంకొక కీలకమైన విషయం కూడా మనం ఇక్కడ గమనించాలి ఈ పరిశ్రమ వలన పొల్యూషన్ వస్తుందని కొంతమంది ప్రచారం చేశారు కానీ అటువంటి పరిస్థితే లేదు కావాలంటే ఇక్కడి నుంచి బస్సుల్లో జనాన్ని తీసుకువెళ్ళి చిత్తూరు జిల్లాలో ఏదైతే ఇప్పుడు అమర్ రాజా బ్యాటరీస్ ఉందో ఆ అమర్ రాజా బ్యాటరీస్ దగ్గరికి తీసుకువెళ్ళి చూపించి వాళ్ళందరినీ కూడా వాళ్ళందరికీ కూడా జ్ఞానం కలిగించాలి అని నేను చెప్పి కేటీఆర్ మాట్లాడటం కూడా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సిగ్గుచేటు అని నేను చెప్పి పలువురు పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు అంటే ఆంధ్రప్రదేశ్లో అమర్ రాజా బ్యాటరీస్ ని కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే వెంటబడ్డారు అనేది కేటీఆర్ మాటల ద్వారా స్పష్టమవుతుంది నవీన్ రమారావు ఇప్పుడు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పెద్ద ఎత్తున వేల సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంటుంది కదా కొత్త పరిశ్రమలు తీసుకురాకపోగా ఉన్న పరిశ్రమలను తరలి వెళ్లిపోయేలా చేస్తే ఇబ్బందులే కదా రాష్ట్రంలో నిరుద్యోగం మరింత పెరిగేందుకు అవకాశం ఉంటుంది కదా ఎస్ మీరు అన్నది కరెక్ట్ నవీన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు ఎటు రావటం లేదు గతంలో చంద్రబాబు శంకుస్థాపన చేసిన ఏదైతే సోలార్ దీనికి ఉందో ఆ సోలార్ని మళ్ళా ఇటీవల కర్నూలు జిల్లాలో శంకుస్థాపన చేశారు గతంలో భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదో ఉంది దానికి మళ్ళీ శంకుస్థాపన చేశారు ఇలా ఒకసారి శంకుస్థాపన చేసిన దానికి మళ్ళీ శంకుస్థాపనలు చేయటం మినహా ఈ రోజు వరకు కూడా కొత్త పరిశ్రమ ఒక్కటి వచ్చిన సందర్భం లేదు పైగా ఉన్న పరిశ్రమలకు సంబంధించి కూడా తరలి వెళ్ళటం ఇక్కడ ఉత్పత్తి కూడా తగ్గిస్తుండటం ఎక్కడో దాకా కాదు విజయవాడకు సమీపంలో ఉండే మల్లవల్లి పారిశ్రామికవాడలో అశోక్ లైలాండ్ ఇక్కడ ఇండస్ట్రీ ఏర్పాటు చేసింది అటువంటి ఇండస్ట్రీ ఏర్పాటు చేసిన పెద్ద పారిశ్రామిక దిగ్గజం కూడా ఇక్కడ ఎందుకు వచ్చామా అననే పరిస్థితుల్లో పడిపోతూ ఉన్నారు దీంతో పాటు అనేక ఫ్యాక్టరీలు కియా పరిశ్రమ కూడా తన ఎక్స్పాన్షన్ ఇక్కడి నుంచి తగ్గించేసింది చెన్నైకి అటువైపుకు వెళ్లాలని భావిస్తుంది గతంలో కూడా అమర్ రాజా బ్యాటరీస్ వేరే రాష్ట్రాలకు వెళుతున్న తరుణంలో అనేక మంది గల్లా జయదేవ్ మీద ఒత్తిడి తీసుకొచ్చి అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రి తమ రాష్ట్రాల్లో పెట్టాలి అని చెప్పి కూడా వాళ్ళంతా విజ్ఞప్తి చేశారు అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వంలో అక్కడ ముందుకు రావటంతో అక్కడికి తీసుకువెళ్ళి అక్కడ ఈరోజు పాలమూరులో శంకుస్థాపన చేశారు అని అంటే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏ విధంగా ఉందో మీరు ఊహించుకోవచ్చు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన పరిశ్రమలను కూడా వెంటబడటం అదేవిధంగా కొంతమంది అయితే పెట్టుబడులు తగ్గించారు ఎక్కడో దాకా కాదు మొన్న అదానీ డేటా సెంటర్ వైజాగ్లో ఏదైతే ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారో దాదాపుగా 67,000 కోట్ల రూపాయల నుంచి 26,000 కోట్ల రూపాయలకు వాళ్ళు తగ్గించేశారు ఈ విధంగా
అనేక పరిశ్రమలు కూడా తమ ఉత్పత్తులను ఉన్న పరిశ్రమలు అయితే ఉత్పత్తులు తగ్గించటం అదే విధంగా వాళ్ళ కెపాసిటీని తగ్గించుకోవటం ఎక్స్‌పాన్షన్ ఇక్కడి నుంచి పక్క రాష్ట్రాలకు వెళ్లిపోవటం కొత్తగా పరిశ్రమలు పెట్టాలనుకునే వాళ్ళు మాత్రం ఇక్కడ పరిశ్రమలు పెట్టకపోవటం వీటన్నిటి కారణంగా ఆంధ్రప్రదేశ్ లో యువత మాత్రం ఉపాధిని కోల్పోతుంది పొట్టచేత పట్టుకొని డిగ్రీలు చదివి ఇంజనీరింగ్లు చేసి చేసిన వాళ్ళు కూడా హైదరాబాద్కి బెంగళూరుకి తరలి వెళ్లిపోవటమే అత్యంత దయనీయమైన విషాదమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో నెలకొని ఉంది డిఎస్సిలు తాము రాగానే మెగా డిఎస్సి వేస్తామని చెప్పి ఈ రోజు వరకు కూడా మెగా డిఎస్సి ఊసే ఎత్తట్లేదు ఇదేమని అడిగితే ఖాళీలు లేవని చెప్తున్నారు బడుల పాఠశాలల క్రమబద్ధీకరణ వలన పాఠశాలలు మూసివేస్తూ మరోవైపు ఖాళీలు లేవని చెప్పి వీటన్నిటిని కూడా రెగ్యులరైజ్ చేస్తున్నారు ఎక్కడ వీటన్నిటికీ మించి అమర్రా ఆంధ్రప్రదేశ్ లో అత్యంత రిలయబుల్ బ్రాండ్ గా ఉండే అమర్రాజా బ్యాటరీస్ ఇక్కడి నుంచి తెలంగాణకి తరలివెళ్ళటం పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో కరువు జిల్లాగా పేరుగాంచిన పాలమూరులో వాళ్ళు ఈ రోజు ఫ్యాక్టరీకి 9700 కోట్ల రూపాయల విలువ చేసే ఫ్యాక్టరీకి అక్కడ శంకుస్థాపన చేయటం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉండే పారిశ్రామికవేత్తలు కానీ తీవ్ర ప్రభుత్వంలో అయితే ఇటువంటి చలనం లేదు కానీ పారిశ్రామికవేత్తలు మాత్రం తీవ్ర ఆవేదన చెందుతున్నారు ఈ విధంగా పరిశ్రమలు తరలి వెళ్తే ఎలా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు దీంతో పాటు ఇంకొకటి అత్యంత విషాదము పైగా ఆంధ్రప్రదేశ్ లో షాక్ కలిగించేది విజయవాడకు చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు ఇటీవల కాలంలో తమ రియల్ ఎస్టేట్ వెంచర్లతో పాటు రిజిస్టర్ కార్యాలయాలను కూడా ఇక్కడ మూసివేసి తెలంగాణకి తరలి వెళ్ళటం మాత్రం ఇది ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు విజయవాడలో మనకు తెలిసిన పారిశ్రామికవేత్తలే తమ కుటుంబాలను కూడా ఇక్కడి నుంచి మార్చివేసి హైదరాబాద్కు తరలి వెళ్ళటం అనేది షిఫ్ట్ అయిపోవటం అనేది మాత్రం అత్యంత దయనీయమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉందంటానికి ఇంతకు మించి ఉదాహరణ మాత్రం మరొకటి లేదని చెప్పవచ్చు ఈ రోజు మన కళ్ళ ముందు కనిపిస్తుంది తెలంగాణలో ఏదైతే పాలమూరులో ఈరోజు 9700 కోట్ల రూపాయల విలువ చేసే అయాన్ లిథియం బ్యాటరీకి అమర్రాజా బ్యాటరీ శంకుస్థాపన చేసిందంటే సుమారు 10-15 వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే అటువంటి సంస్థ అక్కడికి వెళ్ళింది అని అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు ఏం సమాధానం చెబుతుంది అనేది కూడా తేలాల్సి ఉంది నవీన్ రైట్ థ్యాంక్ యూ రామారావు